అలాగే యోబు బిడలు చనిపోయినప్పుడు ఎవడి ఒక పనివాడు వచ్చి యోబుకి తెలియచేసినప్పుడు అప్పుడు యోబు చెబుతున్న మాట ఏంటనంటే ఆస్తంత పోయినా సరే యోబు పలిగిన మాట ఏంటనంటే నేను నా తల్లి గర్భములో నుండి దిగ్గంబరినే వచ్చి తిని దిగ్గంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను యఘోవా ఇచ్చాను యఘోవా తీసుకుని పోయాడు యఘోవా నామమునకు స్థుతి గాక అని దేవుణ్ణి స్థుతించాడు తప్ప ఎంత మాత్రం కూడా యోబు యాముని దేవుడు అన్యాయస్థుడు అని పలకలేదంట ఏం పలకలేదమ్మా నా దేవుడు అన్యాయస్థుడు అని ఎంత మాత్రం కూడా యోబు పలకలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక యోబు తన దేవునిని గూర్చి యుక్తముగా పలికిన మొట్టమొదటి మాట ఏటో తెలుసా ఎగోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను యోవా నామమునకు స్థుతి గాక అని ఎప్పుడైతే యోబు దేవుణ్ణి స్థుతించాడో సాతాను సిగ్గుపడ్డాడంట సాతాను ఏం చేశాడమ్మా సిగ్గుపడ్డాడు ప్రియులారా సిగ్గుపడి యోబు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు సాతాండు వెళ్ళిపోయి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళి మరలా రెండవసారి యోబును శోధించడానికి యాముడి రెండవసారి పర్మిషన్ తెచ్చుకున్నాడు దేవుని దగ్గర నుంచి దేవునికి స్తోత్రం హలియా ఇదిగో యహోవా దేవుడా లేకపోతే యహోవా ఇదిగో నీ భక్తుడైన యోబు యొక్క ఆస్తి అంతటినీ నేను పాడు చేసేసాను యోబు బిడల్ని కూడా నేను ఏం చేశాను చంపేశాను కానీ యోబు ఇంకా ఏం చేస్తున్నాడు నిన్నెంతమాత్రం విడిచిపెట్టడం లేదు యోబు ఎంత మాత్రం కూడా తన యథార్థతను వదలడం లేదు కనుక ఇంకొక అవకాశమే ఏమన్నాడమ్మా ఇంకొక అవకాశమే ఈసారి యోబు నీ ముఖం మీదే నీ ముఖము ఎదుటే నిన్ను దూషించేటట్లుగా నేను చేస్తాను అని దేవునిని పరిమిషను రెండవసారి పర్మిషన్ అడిగితే సాతాను అప్పుడు దేవుడు అన్నాడట రెండవ అధ్యాయం ఆరు వచనలో అందుకు యగోబ అతడు నీ వసుమున ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను అప్పుడు దేవుడు అన్నాడు సాతానుతో సాతానా అయితే ఇంతవరకు యోబు ఆస్తి మీద నేను నీకు అధికారం ఇచ్చాను యోబు యొక్క ఆస్థాంతడిని పాడు చేసావు కదా అయినా సరే యోబు నన్ను విడిచిపెట్టడం లేదు కదా అయితే ఈసారి నువ్వు నన్ను రెండో పరమేశ్వరం అడుగుతున్నావు కనుక ఈసారి నేను యోబుని నీకు అప్పగించాను ఎవరిని అప్పగించాడట యోబును మాత్రం నేను నీకు అప్పగించాను అతని ప్రాణం మీద మాత్రం నీకు ఏ విధమైన అధికారం లేదు దేవునికి స్తోత్రం హలిలోయా అతని ప్రాణమును మాత్రం నువ్వెంత మాత్రం కూడా ముట్టొద్దు అని చెప్పినట్లుగా ఎముడు దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఎలాగునా సాతాను దేవుని దగ్గర నుంచి రెండో పర్మిషన్ తీసుకుందో వెంటనే యోబు దగ్గరికి వెళ్ళింది యోబు యొక్క శరీరం అంతా కూడా ఏమండి బాధకరమైన కురుపులతో నింపేసిందంట ఎలా నింపిందమ్మా బాధకరమైన కురుపులతో నింపింది ప్రియులారా ఆ కురుపులు దొరద వస్తుంటే వాటిని గోక్కుంటూ ఉంటే ఏమండి ఆ యోబుకున్న ఆ గోర్లు కూడా ఊడిపోయినాయి అంట చివరికి ఏం పెట్టుకోక్కుంటున్నాడు చిల్ల పెంకులు పెట్టి ఆ కురుపులను యోబు ఆమె బూడిదులో కూర్చొని చిల్ల పెంకులతో ఆ కురుపులను గోక్కుంటున్న సందర్భంలో సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఆ సమయంలో యోబు భార్య వచ్చింది ప్రియులారా వచ్చి యోబుతో ఏమంటుందో తెలుసా తొమ్మిదవచనలో అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందివా దేవుని దూషించి మరణముఖము ఏమంటుందమ్మా అతని భార్య వచ్చి ఎవరు వచ్చారంట అంటే అతని భార్య అంటే ఎవరు యోబు భార్య బైబిల్ గ్రంథంలో పేరు లేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిలో యోబు భార్య ఒకతే రెండవదిగా ఏమండి ఆది కాండంలో ఫోతిపరి భార్య పేరు కూడా బైబిల్లో రాయబడలేదు అలాగే లోతు భార్య పేరు కూడా బైబిల్లో రాయబడలేదు లోతు భార్య అని ఉంటుంది తప్ప భార్య పేరు బైబిల్లో లేదు అలాగే ఇక్కడ యోబు భార్య పేరు కూడా రాయబడలేదు అతని భార్య వచ్చి అంటే లోతు భార్య వచ్చి లోతు భార్య యోబు భార్య వచ్చి యోబుతో ఏమంటుంది వెంకను యథార్థతను వదులుకుంటావా దేవుణ్ణి దూషించు నువ్వు చచ్చిపోతావు నీకే బాధ ఉండదు అంటుంది ప్రియులారా కనుక ఇంకా ఎందుకయ్యా దేవుడా దేవుడా అంటావు నీ ఆస్థంతా పోయింది నీ శరీరం అంతా భయంకరమైన కురుపుల చేత నింపబడింది నీ దేహం అంతా పాడైపోయింది ఇంకా ప్రాణం మాత్రమే నీకు ఉంది కనుక ఇంకా దేవుడా దేవుడా అంటావు ఎందుకయ్యా దేవుణ్ణి దూషించే ఏమంటుందమ్మా దేవుని దూషించే నువ్వు చచ్చిపోతావు అంటుంది కనుక దేవుని దూషించే వారికి ఏమవుతుంది మరణం వస్తుంది అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు నువ్వు దేవుని దూషించే చచ్చిపోతావు ఏ బాధ ఉండదు అని యోబు భార్య యోబుత అంటే యోబు ఏమన్నాడు తెలుసా యోబు తన దేవునిని గూర్చి యుక్తముగా పలికిన యాముడి రెండవ మాట వచనంలో మనం చూస్తూ ఉన్నాం రెండో అధ్యాయం వచనం అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు దేవునికి స్తోత్రాలు వెళ్ళిద్దామండి హలిలుయా ఎప్పుడైతే యోబు భార్య వచ్చి యావయా ఇంకా దేవుడా దేవుడు అంటావు దేవుని దూషించే చచ్చిపోతావు అంటే అప్పుడు యో యోబు తన భార్యతో ఏమంటున్నాడో తెలుసా అలాగే దేవుని దూషించి అన్నాడా అనలేదు ఏమన్నాడు అని అంటే అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకమ్మా మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు తప్ప మూర్ఖురాలా అని కూడా తన భార్యను తెట్టలేదంట యోబు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మనం ఇంతవరకు దేవుని ద్వారా అనుభవించాం మేలు అనుభవించాం ఇప్పుడు కీడు అనుభవించడానికి మనము తగమా అని యోబు తన దేవునిని గూర్చి యుక్తమైన మాట ఇక్కడ పలికినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా యో